డయేరియా మృతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధిత కుటుంబాలతో కలిసి ఆయన చర్చిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళలో ఒక ధైర్యాన్ని భరోసాను కల్పిస్తున్నారు వైఎస్ జగన్. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయనగరం జిల్లా దుర్లా గ్రామంలో ఎవరైతే డైవర్ బారిన పడి 14 మంది మరణించారో బాధిత కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో బాధితుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. ఇప్పటి వరకు 14 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కూడా కుర్లా గ్రామానికి, కుర్లా మండలానికి పరిమితమైన ఈ డయేరియా ఈ చుట్టుపక్కల మండలాలకు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇంతవరకు 14 మరణాలు జరిగాయంటే ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ మరణాలు జరిగాయని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఇటువంటి వ్యాధులు తమ గ్రామాల్లోకి రాలేదని, ఇన్ని మరణాలు కూడా సంభవించలేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి 10 రోజుల్లో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా తీసుకెళ్తున్నారు. అలాగే ఇటువంటి ఇబ్బందులు పడ్డారు 10 రోజుల్లో. అప్పట్లో ఆరోగ్య పరిస్థితి, వైద్య ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఎటువంటి వైద్యానికి సంబంధించిన పరీక్షలు కానీ టెస్టులు కానీ లేదంటే మిగతా అంశాలు ఏ విధంగా ఉండేది, వైద్యులు ఇప్పుడు ఏ విధమైన ప్రభుత్వం వైఫల్యం చెందింది, అన్ని విషయాలను కూడా బాధితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తున్నారు. మీరు ఉండేలాగా ఉంటే ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వైద్య రంగం అంతా కూడా పడకేస్తుంది. ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించలేదు. స్థానికంగా ఉన్న అధికారులు కూడా కనీసం తగిన చర్యలు తీసుకోలేదు. అధికారులు కానీ లేదంటే టీడీపీ నాయకులు కానీ నామమాత్రంగా వచ్చి వెళ్ళిపోతున్నారు. తప్పితే ఈ డయేరియా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు ఎటువంటి చర్యలు కూడా పూర్తి స్థాయిలో తీసుకోలేదు. వారి అత్యంత నిర్లక్ష్యం వల్లనే ఈ డయేరియా రోజు రోజుకి ప్రబలికింది. డయేరియా చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. 14 మంది మరణించారంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వారికి కలిసి ఒక ధైర్యాన్ని, భరోసా, నమ్మకాన్ని కూడా ఇస్తున్నారు. మీకు అండగా నేనుంటానని చెప్పి ఒక ధైర్యాన్ని కూడా ఇస్తున్నారు. మనం విజయవాడ సుమూరు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎవరైతే చనిపోయారో తాము చనిపోయిన తారీఖ పండు చనిపోయిన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు.